శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ ప్రత్యంగిరా మహామాతృకాయే నమః, శ్రీ వారాహీ మహామాతృకాయే నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494-09777, 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. ఈ ఫిబ్రవరి నెల మాస ఫలితాలలో తులారాశి గురించి తెలుసుకుందాం. పర్టికులర్గా తులారాశి పార్ట్1, పార్ట్2 ఇలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఎక్కువ జన్మించేటువంటి వాళ్ళల్లో తులారాశి జాతకులు ఎక్కువగా జన్మిస్తారు. అదృష్ట రాశుల్లో తులారాశి కూడా ఒకటి. తులారాశిలో గురుగ్రహ నక్షత్రం ఉంటున్నది, బుధగ్రహ నక్షత్రం ఉంటున్నది, శనిగ్రహ నక్షత్రం ఉంటున్నది. తులారాశికి శని చాలా యోగప్రదుడు. ఎందుకంటే తులారాశిలో శని ఉంటే ఉచ్చ అంటాం. చతుర్థాధిపతి, పంచమాధిపతి కూడా అవుతున్నాడు. ఈ నెలలో ఉన్నటువంటి గ్రహ స్థితులు తెలుసుకుందాం ఫస్ట్, ఫలితాల తర్వాత తెలుసుకుందాం. గ్రహస్థితుల దగ్గరికి వచ్చేసరికి ద్వితీయంలో కేతువు, 3వ స్థానంలో కుజగ్రహ శుక్రగ్రహాలు, 4వ స్థానమందు రవిగ్రహ బుధగ్రహ శనిగ్రహాలు, 5వ స్థానమందు గురుగ్రహం, 8వ స్థానమందు రాహుగ్రహ సంచారం నడుస్తున్నది. మధ్య మధ్యలో చంద్రుడు 2లోకి 3లోకి 4లోకి 5లోకి ఎలా మారిపోతూ ఉంటాడు. కనుక ప్రధానంగా కదలకుండా ఉన్న గ్రహాలు ఇవి. ఫిబ్రవరి 13వ తారీఖు అర్ధాష్టమందున్నటువంటి రవి మారతాడు, పంచమంలోకి వెళ్తాడు. ఫిబ్రవరి 28వ తారీఖు 3వ స్థానమందున్న కుజగ్రహ శుక్రగ్రహములు కూడా 4వ స్థానంలోకి వస్తున్నాయి. 8వ స్థానంలో ఉన్నటువంటి రాహు మారడు, 2లో ఉన్నటువంటి కేతువు మారడు ఇప్పుడప్పుడే. తులారాశికి ఎక్కువ భాగం యోగించేటువంటి గ్రహములు విశేషంగా ఉన్నా కూడా తులారాశిలోనే ఎక్కువ మంది జన్మించడానికి గల కారణం ఏమిటి? వ్యాపారస్తులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రధానంగా పొలిటికలు, పెద్ద వ్యాపారస్తులు ఎక్కువ భాగం జన్మించేటువంటి రాశి ఇది. మీరు చూడండి, పొలిటికల్ లీడర్స్లో 100 మంది ఉంటే కనీసం 30-40 మంది తులారాశి వాళ్ళు ఉంటారు. వ్యాపారస్తుల్లో విశేషమైనటువంటి డెవలప్మెంట్ సాధించిన వ్యాపార భాగస్తుల్లో 20-25% తులారాశి వాళ్ళే ఉంటారు. తులారాశిలో ప్రధానంగా కుజగ్రహ చిత్తానక్షత్రం యొక్క 3వ-4వ పాదం ఉంటుంది. తర్వాత రాహుగ్రహ నక్షత్రమైన రాహువు ఉంటున్నాడు. విశాఖ నక్షత్రం ఉంటున్నది. అంటే కుజగ్రహ, రాహుగ్రహ, గురుగ్రహములు 3 గ్రహములు కలిసి ఈ యొక్క తులారాశిలో ఉంటున్నాయి. ప్లస్ రాశ్యాధిపతి ఆటోమేటిక్గా శుక్రుడు. కుజ, రాహు, గురు, శుక్ర ఇన్ని గ్రహముల యొక్క బలాలు ఈ రాశి పైన ప్రభావితం అవుతూ ఉంటాయి. గురుగ్రహం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి సర్వీస్ స్థానాధిపతి అవుతాడు. కుజగ్రహం దగ్గరికి వచ్చేసరికి ధనాధిపతి ప్లస్ సప్తమాధిపతి కూడా అవుతున్నాడు. తదుపరి ఇహ రాహుగ్రహం దగ్గరికి వచ్చేసరికి రాహు అష్టమంలో ఉన్నాడు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ వల్ల. ప్లస్ అర్ధాష్టమ శని కూడా నడుస్తూ ఉన్నది. ఉద్యోగంలో పురోభివృద్ధుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ సమయం కొద్దిగా ప్రొలాంగ్ అవుకుంటూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అర్ధాష్టమంలో రవిగ్రహ శనిగ్రహముల యొక్క కలయిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేసేటువంటి అవకాశాలున్నాయి. ఈ ఫిబ్రవరి నెల పతాక స్థాయికి వెళ్ళేటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా గిరోనా ఇత్యాది ఎఫెక్ట్లన్నీ కూడా బాగా తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశములు ఉన్నాయి. ఫిబ్రవరి 13వ తారీఖు రవిగ్రహం మారుతున్నది. ఫిబ్రవరి 28వ తారీఖు కుజగ్రహ శుక్రగ్రహాలు కూడా మారుతున్నాయి.
కుజశుక్రుడు ఇద్దరు కూడా మళ్ళీ అర్ధాష్టమంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు కొద్దిగా భయం కొలిపేటువంటి పరిస్థితులు, ప్రాణ నష్టములనైతే ఇవ్వవు కానీ ఇవి మారక రాశిలో మారక ఫలాలు అయితే బలంగా లేవు కానీ, హాస్పిటలైజేషన్స్ కానీ ఆరోగ్య సమస్యలపైన కొద్దిగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడే సూచన. ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రమోషన్ పోస్టుపోన్ అయ్యేటువంటి అవకాశం, ట్రాన్స్ఫర్స్ పోస్టుపోన్ అయ్యే అవకాశం, కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆశాభంగములు, ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా భయాన్ని కలగజేసే పరిస్థితి, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంత వర్గానికి మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా ఎదురుపడేటువంటి అవకాశాలు, ఆర్థిక విషయమైనటువంటి విషయములలో కొంత ఒడిదుడుకులు డిస్టర్బెన్సెస్ ఏర్పడేటువంటి సూచనలు ఈ తులారాశికి ప్రధానంగా ఉన్నాయి. వీళ్ళు ముందు అర్జెంటుగా జాతి నీలమనబడేటువంటి రత్నం ధరించటం, 12 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ధరించటం, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 2 8 ముఖాల రుద్రాక్షల మధ్యలో 12 ముఖాలు వేయండి. ముందు ఆరోగ్యం, ఆయుర్దాయం, మానసిక ప్రశాంతత, చింత, టెన్షన్స్, యాంగ్జైటీస్ కంట్రోల్ అవటం ఇత్యాది విషయాలు ఉన్నాయి. ఇది తులారాశి పార్ట్ 1. పార్ట్ 2 గురించి కూడా ఈ నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. పార్ట్2 గురించి కూడా తెలుసుకుందరు, ఎందుకంటే తులారాశికి తర్వాత ఈ మిథున రాశికి కొద్దిగా ఎక్కువ భాగం చెప్పవలసి ఉంటుంది గ్రహస్థానములను బట్టి. ఆ కారణం చేత మీ జాతక విషయాలు కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాలు ఇత్యాది విషయాలన్నీ సంపూర్ణంగా తెలుసుకోండి. ఫోన్ నెంబర్ 9494409777, 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. జై గురుదత్త.